హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. స్టీమ్ కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా? చూస్తున్నారు కదా వీడియోలో ఎంత స్పాంజ్ టెక్స్చర్ వచ్చేసిందో. అలానే ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ దీనికోసం కడాయి పెట్టుకుని 2 కప్పులు వాటర్ వేసుకోండి. ఇడ్లీ పాత్ర అయినా పర్వాలేదు. నేను ఇక్కడ బేస్ కోసం చిన్న ప్లేట్ ఒకటి పెట్టి దానిపైన ఒక నార్మల్ ప్లేట్ పెట్టుకుంటున్నాను. మీరు స్టాండ్ లాంటిది ఏదైనా ఉంటే అదే పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా కింద బేస్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకుని 2 కోడిగుడ్లు వేసుకుని దీన్ని బాగా బీట్ చేసుకుందాం. ఇలా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ 1/2 కప్, చిటికెడు సాల్ట్, వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, అలానే పాలు 1/4 కప్, అలానే ఆయిల్ 1/4 కప్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ కూడా వేసాం కదా, అది మొత్తం మెల్ట్ అయిపోవాలి. అంతవరకు కూడా మిక్స్ చేసుకుందాం. ఎప్పుడైతే మనకి షుగర్ మెల్ట్ అయిపోతుందో అప్పుడు ఇలా జల్లెడ్ లాంటిది పెట్టుకుని మైదా 1 కప్ యాడ్ చేసుకుందాం. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్. ఇప్పుడు దీన్ని జల్లించేసుకుందాం. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలా ఉన్నవి ఏమీ పడకుండా మనకి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్తో కరెక్ట్గా వచ్చేసింది కేక్ బ్యాటర్. మీకు ఏదైనా కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు యాడ్ చేయండి, పల్చన అయిందనిపిస్తే కొద్దిగా మైదా యాడ్ చేసుకోండి. కానీ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని కేక్ టిన్ తీసుకుందాం. దీన్ని ఆయిల్తో బ్రష్ చేసేసుకుందాం. చాలామంది అడుగుతూ ఉంటారు స్టీల్ బౌల్లో చేసుకోవచ్చా అని. చేసుకోవచ్చండి, స్టీల్ బౌల్ అయినా సరే, ఓవెన్లో పెట్టట్లేదు కాబట్టి స్టీల్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ వేసుకుని దాన్ని కూడా ఆయిల్తో గ్రీస్ చేసేసుకుందాం. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే మనకి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రీహీట్ చేసుకుంటున్నాం కదా కడాయి, అందులో ఈ కేక్ బౌల్ని పెట్టుకుని మూత పెట్టుకుని అలానే లో ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ వరకు పడుతుంది. మీరు తీసుకున్న వెజిల్ బట్టి పడుతుంది. నాకు కరెక్ట్గా 30 మినిట్స్ పట్టిందండి. అయితే చూసుకున్నాను 30 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకి. ఇది చూడండి, అస్సలు స్టిక్కీగా లేదు. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఏ ప్లేట్లో కనుక్కుంటున్నామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చేసుకుని ఇలా ట్యాప్ చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. స్టీమ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఈజీగా వచ్చేస్తుందండి. కేక్ అస్సలు అంటుకోదు. ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకుందాం. చూపిస్తున్నాను చూడండి మీకు, కేక్ అయితే అసలు నిజంగా ఎంత స్పాంజీ టెక్స్చర్ వచ్చిందంటే. ఒక్కసారి ఈ స్టీమ్ కేక్ చేశారంటే ఇంకా నార్మల్ కేక్ చేయడం కూడా మానేస్తారు, అంత బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, సేమ్ బేకరీ స్టైల్లో. మరి వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.